ఇగో అమ్మాయి ఇది తీసుకో సుజాత గారు పట్టుకోండి ఓకే ఇదిగో పాలు ఇటు ఇది అది చూద్దాం నవేద్యం పెడతాం కాబట్టి చక్కటి ఆవు పాలు ఆ గిన్నె ఎక్కించు అబ్బాయి నువ్వు పాయసం చాలాసార్లు చేస్తుంటావు కానీ ఈ పాయసం అనేది చాలా విభిన్నమైనటువంటి చక్కటి పద్ధతిలో మా బాబాయ్ చేస్తూ ఉంటాడు ఆల్రెడీ చాలాసార్లు ఆయన చెప్పాడు నేను చేశాను ఇప్పుడు ఆయన చెప్తాడు నువ్వు చేయాలి బెటర్ పోయి వెలిగించండి అమ్మా వంట అద్భుతంగా చేయగలమనే అనేది ఎక్కడ నిరూపణ అవుతుంది తెలుసా బాబాయ్ పొయ్యి వెలిగించినప్పుడే నెయ్యి వేయమ్మా బాబాయ్ మొక్కజొన్న గింజలు వేసిన ఫస్ట్ కలపండి అమ్మా ముందు జీడిపప్పు మాడిపోయేటట్టు ఉంది అక్కడ జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసేయండి కిస్మిస్ ఇది మొక్కజొన్న గుజ్జు పాలల్లో కలిపి మొక్కజొన్న గుజ్జు బాగా కలుపు తాటి చక్కెర వావ్ తాటి బెల్లం లాగా తాటి చక్కెర కూడా ఉంటుందా బాబాయ్ అదే ఇది తాటి బెల్లం తాటి చక్కెర yes యాలకుల పొడి అందులో కలిపేయండి ఇదంతా పోసేనా ఆ జరుగు అమ్మాయి ఒక 20 నిమిషాల సేపు అది మరుగుతూ ఉంటుంది మనం ఏం లేదు ఆవు పాలల్లో మొక్కజొన్న గుజ్జు వేసాము తాటి చక్కెర వేసాము యాలకుల పొడి కొంచెం వేసి శుభ్రంగా కలిపి అందులో వేసాము పాయసం అయిపోయింది ఆ చిన్న గిన్నెలోకి వేయండి అది చెప్తా ఇప్పుడు ఇందులోకి పాయసం బదలాయించండి చల్ 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 అబ్బా బాబాయ్ మొత్తం క్లీన్ ఆ పాలలో మొక్కజొన్న గుజ్జు తాటి చక్కెర యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని తర్వాత గిన్నెలో నెయ్యి పచ్చి మొక్కజొన్న గింజలు జీడిపప్పు కిస్మిస్ వేసి కాస్త వేగాక అందులో ముందుగా కలిపి పెట్టుకున్న పాల మిశ్రమం వేసి 20 నిమిషాల పాటు మగ్గించుకుంటే మొక్కజొన్న పాయసం రెడీ